Hey guys, welcome to Q2KV, episode number 61. In this video, I will answer some questions. If you have interesting questions, in the comments, hashtag Q2KV, post your questions. In this video, first question, ఈ భూమి ఖరీదు ఎంత? 2017 లో హాంకాంగ్ సిటీ మధ్యలో ఉన్న ఒక స్థలం 3 బిలియన్ డాలర్స్ కి అమ్ముడుపోయింది. ఇదే ప్రపంచంలో అతి ఖరీదైన స్థలం. అది పక్కన పెడితే ఈ భూమి మొత్తాన్ని కొనాలంటే ఎంత ఖర్చు అవుతుంది? గ్రేగ్ లాఫ్లిన్ అనే ఆస్ట్రోనామీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ ప్రొఫెసర్ ఒక స్పెషల్ ఫార్ములాని కనిపెట్టాడు. ఈ ఫార్ములా ద్వారా ఒక గ్రహం యొక్క ఖరీదుని అంచనా వేయొచ్చు. ఈ ఫార్ములా సైజ్, మాస్, టెంపరేచర్, వయసు ఇంకా వేరే ఫ్యాక్టర్స్ ని పరిగణలోకి తీసుకుంటుంది. దీని ద్వారా భూమి ఖరీదు 5 క్వాడ్రిలియన్ డాలర్స్, అంటే 5 పక్కన 12 సున్నాలు. అది కూడా రూపాయలు కాదు, డాలర్స్. సెకండ్ క్వశ్చన్, బావులు రౌండ్ షేప్లోనే ఎందుకుంటాయి? మీరు ఎప్పుడైనా బావుల్ని గమనిస్తే అవి మ్యాక్సిమం రౌండ్ షేప్లోనే ఉంటాయి. రౌండ్ షేప్లో లేకపోతే బావి గోడల మీద ప్రెషర్లో డిఫరెన్స్ వచ్చి అవి పడిపోయే అవకాశం ఉంటుంది. అదే రౌండ్ షేప్లో ఉంటే ప్రెషర్ అనేది బావి గోడల మీద సమానంగా ఉంటుంది. దీనివల్ల గోడలు పడిపోయే అవకాశం చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. మెయిన్గా ఈ రీజన్ వల్లే బావులు రౌండ్ షేప్లో ఉంటాయి. పూర్వకాలంలో కొన్ని బావులు స్క్వేర్ షేప్లో కూడా ఉండేవి. థర్డ్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం 2021 యూనియన్ బడ్జెట్ని ప్రవేశపెట్టింది. ఈ టైంలో ఏ స్టాక్స్ కొంటే బెటర్? ఈ బడ్జెట్లో హెల్త్ కేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు కనిపిస్తుంది. నేను వెతికిన దాని ప్రకారం, నా అంచనా ప్రకారం ఇప్పుడు చెప్పబోయే 5 కంపెనీస్ ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ ఇచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఫస్ట్ వన్ టాటా పవర్, సెకండ్ వన్ టాటా కెమికల్స్, థర్డ్ వన్ కోరమండల్ ఇంటర్నేషనల్, ఫోర్త్ వన్ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, ఫిఫ్త్ వన్ గోద్రేజ్ అగ్రోవెట్ లిమిటెడ్. ఈ కంపెనీ షేర్స్ ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఇస్తుందని నా అంచనా. నేను చెప్పానని కాకుండా మీరు కూడా ఒకసారి ఆలోచించి ఎనలైజ్ చేసుకొని మీకు బెస్ట్ అనిపించిన షేర్స్ని తీసుకోండి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే డీమ్యాట్ అకౌంట్ కంపల్సరీగా ఉండాలి. ఏంజల్ బ్రోకింగ్లో జస్ట్ 5 మినిట్స్లో డీమ్యాట్ అకౌంట్ ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. ఈ బడ్జెట్ రిలేటెడ్ టాపిక్ గురించి నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా? మీరు కూడా బడ్జెట్ రిలేటెడ్ టాపిక్స్ని క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే ఏంజల్ బ్రోకింగ్ వారి బడ్జెట్ కా మతలబ్ని తప్పకుండా చూడాలి. దీనికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి విజిట్ చేయండి. ఫోర్త్ క్వశ్చన్, కుక్కలు టీవీ చూసినప్పుడు వాటికి ఏమి కనిపిస్తాయి? మీ ఇంట్లో కుక్క ఉంటే మీరు గమనించే ఉంటారు, టీవీ చూస్తుంటే మీతో పాటే కూర్చుని టీవీ చూస్తుంది. ఇంకా హైలైట్ ఏంటంటే టీవీలో వచ్చేదానికి రెస్పాండ్ అవుతూ అరుస్తూ ఉంటాయి కూడా. అది చూసి టీవీలో ఏం జరుగుతుందో దానికి అర్థమవుతుందేమో అని మనకు అనిపిస్తుంది. నిజంగా మనకు అనిపించేదే నిజం. రీసెర్చ్ల ప్రకారం కుక్కలకి టీవీలో ఏం జరుగుతుందో అర్థమవుతుంది. ముఖ్యంగా టీవీలో వచ్చే సౌండ్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతాయి. కానీ టీవీలో పిక్చర్స్ మాత్రం మనకి కనిపించేలా కనపడవు. వాటికి డైక్రోమాటిక్ విజన్ ఉంటుంది. దాని అర్థం కేవలం బ్లూ అండ్ ఎల్లో కలర్లో మాత్రమే చూడగలవు. ఫిఫ్త్ క్వశ్చన్, బ్యాటరీస్ మాయమైతే ఏమవుతుంది? ఫస్ట్, ఎలక్ట్రిక్ కార్స్ పనిచేయటం ఆగిపోతాయి. టెస్లా ఎలక్ట్రిక్ కార్స్ వల్ల ధనవంతుల జాబితాలోకి వెళ్ళిన ఎలాన్ మస్క్ మళ్ళీ కిందకి రావచ్చు. సెకండ్, స్మార్ట్ ఫోన్స్ పనిచేయటం సడన్గా ఆగిపోతాయి. మిగతా వారి సంగతి తెలియదు కానీ ఇది మాత్రం జరిగితే ఐ విల్ బీ ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్. టార్చ్ లైట్లు పనిచేయవు, సో మళ్ళీ మనకి క్యాండిల్సే గతి. ల్యాప్టాప్స్ని ఎక్కడ పడితే అక్కడికి తీసుకెళ్లలేం. ట్రావెలింగ్ చేస్తూ పనిచేయటం సాధ్యం కాదు. బ్యాటరీస్ మాయమైతే బ్యాటరీ సాయంతో పనిచేసే బొమ్మలు ఆగిపోతాయి. దీంతో తల్లిదండ్రులకి ఫ్యామిలీ సర్కస్ కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 6, పొరపాటును ఇప్పుడు జాంబీస్ వస్తే దాక్కోటానికి ఏమైనా మంచి ప్లేసెస్ ఉన్నాయా? ఇప్పటి వరకు జాంబీస్ లాంటివి అయితే ఏమీ లేవు. కానీ 14% అమెరికన్స్ ఫ్యూచర్లో జాంబీస్ వస్తాయి అని నమ్ముతారు. ఇన్ కేస్ జాంబీస్ వస్తే సేఫ్గా దాక్కోటానికి చాలా బిల్డింగ్స్ అండ్ హౌసెస్ కట్టారు కూడా. వాటిల్లో టాప్ 4 జాంబీ ప్రూఫ్ హౌసెస్ గురించి ఇప్పుడు చెప్తాను. ఈ హౌసెస్లో ఉంటే జాంబీస్ కాదు కదా, వాళ్ళమ్మ మొగుడు కూడా ఏం పేకలేడు. ఫస్ట్ వన్, ఆర్క్ హోటల్, చైనా. ఈ హోటల్ ప్రత్యేకత, ఇది నీటిలో తేలుతుంది, అలాగే నేల మీద కూడా ఉంటుంది. వరదలు వచ్చినా, సునామీలు వచ్చినా, భూకంపం వచ్చినా, ఆఖరికి జాంబీలు వచ్చినా కూడా ఈ హోటల్లో సేఫ్గా ఉండొచ్చు. దీని లోపల చెట్లు కూడా ఉంటాయి, అవే ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. నీటి సమస్య ఉండదు, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. జాంబీస్ వచ్చినా కూడా ఫుల్ లగ్జరీతో బతకొచ్చు. నెంబర్ 2, KWK ప్రోమ్స్. KWK ప్రోమ్స్ అనే కంపెనీ వాళ్ళలోనే సేఫెస్ట్ హౌస్లను తయారు చేస్తుంది.
జస్ట్ ఒక బటన్ నొక్కితే చాలు ఇల్లు మొత్తం క్లోజ్ అయిపోతుంది. సేఫ్ అనుకున్నప్పుడు ఓపెన్ చేయొచ్చు. హౌస్ అంతా ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ తో ఉంటుంది. చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, అంతే సురక్షితంగా కూడా ఉంటుంది. నెంబర్ 3, లేక్ క్యాసిల్. ప్రెసెంట్ మనకి ఉన్న జాంబీస్ నాలెడ్జ్ ప్రకారం జాంబీస్ కి స్విమ్మింగ్ రాదు, అందుకే ఈ లేక్ క్యాసిల్ ని నీటి మధ్యలో కట్టారు. ఇది కొనాలంటే 100 కోట్ల రూపాయలు కావాలి. దీంట్లో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. దీంట్లోకి వెళ్ళడానికి చిన్న బ్రిడ్జ్ ఉంది. దాంట్లో నుండి జాంబీస్ రావా అని డౌట్ రావచ్చు. ఇన్ కేస్ జాంబీస్ వస్తే ఒక బటన్ నొక్కితే చాలు, ఆ బ్రిడ్జ్ అంతా కొలాప్స్ అయిపోతుంది. నెంబర్ 4, మౌన్సెల్ సీ ఫోర్ట్స్. ఈ ఫోటో చూడగానే మీకు అర్థమై ఉంటుంది జాంబీస్ నుండి తప్పించుకోవడానికి ఇవి ఎంత సేఫ్ ప్లేస్ అని. సముద్రం మధ్యలో టవర్స్ పైన ఇల్లు, ఉండటానికి మంచి ప్లేస్ ఉంటుంది, నీరుంటుంది, ఆహారానికి చేపలు కూడా బాగా దొరుకుతాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.